Hello, hi, hi Skelbee users. The coronavirus related travel ban, Singapore గురించి ఒక షార్ట్ అప్డేట్. నేను గౌతమ్ మాట్లాడుతున్నాను స్కెల్బీ నుంచి. సో సింగపూర్కి రీసెంట్గా మీలో ఎవరైనా ఇంటర్వ్యూ ఇచ్చి ఉన్నా కానీ, లేదంటే ఆల్రెడీ మీరు సింగపూర్లో ఉండి ఇండియా వద్దాం అనుకున్నా కానీ, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. బేసికలీ ఈ వైరస్ కేసులు ప్రపంచం అంతా పెరిగిపోవడం వల్ల కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచం అంతా కూడా ఇట్లా బ్యాన్లు పెడుతున్నారండి. సో ప్రస్తుతానికి సింగపూర్ ఈరోజు అంటే మార్చి 23వ తారీఖు నుంచి రిలీజ్ చేసిన ఒక అప్డేట్ అండి ఇది. అంటే ఆల్ కంట్రీస్ అండ్ రీజన్స్, అంటే మీరు ఏ దేశస్థులు కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా రానివ్వండి, మీరు ఒకవేళ సింగపూర్కి వెళ్ళాలంటే విజిట్ వీసా మీద వెళ్ళలేరండి. మీకు విజిట్ వీసా మీద మీకు లోపలికి ట్రాన్సిట్ ఇవ్వరు. మీరైతే సింగపూర్ రెసిడెంట్ అయి ఉండాలి, అంటే మీరు సిటిజన్ కానీ పిఆర్ కానీ అయి ఉండాలి. అది కాకుండా లాంగ్ టర్మ్ పాస్ హోల్డర్ అయి ఉండాలండి. లాంగ్ టర్మ్ పాస్ హోల్డర్ అంటే మీకు మీ కంపెనీ తరపు నుంచి ఒక వర్క్ పర్మిట్ కానీ ఎస్ పాస్ కానీ ఎంప్లాయ్మెంట్ పాస్ కానీ ఉండాలండి. అలా ఉన్నా సరే మీరు ఎంప్లాయర్ పర్మిషన్ తీసుకోకుండా, మినిస్ట్రీ పర్మిషన్ తీసుకోకుండా బయటికి రావద్దు. అట్లా వస్తే మళ్ళీ తిరిగి పంపించరండి. సో ఆ విషయం తప్పని గుర్తుపెట్టుకోండి. సో మీరు పర్మిషన్ తీసుకుని వచ్చినా సరే, మళ్ళీ తిరిగి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు మీరు 14 డేస్ స్టే అట్ హోమ్ డార్మిటరీ అక్కడ ఉండాలి. సో మా అంటే మీరు ఇండియా నుంచి ఎంప్లాయ్మెంట్ పాస్ తీసుకుని విత్ పర్మిషన్ సింగపూర్ వెళ్ళినా సరే, ఒక 14 రోజులు మీరు మీ ఇంట్లో కానీ డార్మిటరీలో కానీ అక్కడ ఉండాలండి. అలా ఉన్న తర్వాతే మీకు వర్క్ చేయడానికి అక్కడ కంపెనీ పర్మిషన్ ఇస్తుంది, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి సింగపూర్ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఇట్లాగే మీకు వేరే అప్డేట్స్ అన్ని కూడా మేము తప్పకుండా ఇస్తుంటాం. స్కెల్బీ యాప్లోని టాప్ మెనూ బార్లోని మేము కరోనా అని చెప్పేసి ఒక కొత్త బటన్ క్రియేట్ చేసాం. అక్కడ మీకు ఈ వైరస్ వల్ల మన రిక్రూట్మెంట్కి జరిగే అప్డేట్స్ అన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ, టేక్ కేర్, జాగ్రత్త, ఇంట్లో ఉండండి. అండ్ స్కెల్బీ యాప్లో మీకు ఇంకేమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్డేట్స్ కావాలంటే కిందన కామెంట్ చేయండి. తప్పకుండా అట్లాంటి వీడియోస్ నేను క్రియేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.